ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర్ర కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనాన్ని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు సిబిఐ విచారణ ప్రారంభిస్తే ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా దెబ్బతింటుందని సుప్రీంకోర్టుకు తెలిపారు ఇవాళ మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని స్పష్టం చేశారు జస్టిస్ చంద్రచూడ్ మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర్రేస్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది సుప్రీంకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైందా అని హైకోర్టు ప్రశ్నించింది సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్ని రోజులు పడుతుంది అన్న హైకోర్టు ప్రశ్నకు వారం పడుతుందని ఏజీ సమాధానం ఇచ్చారు దాంతో పిటిషన్ విచారణకు సీజీ అనుమతి తీసుకురావాలంటూ విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు సింగిల్ బెంచ్ జడ్జ్ ఎమ్మెల్యేలకు ఎర్ర వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించాలన్న నిందితుల పిటిషన్ పై గతంలో విచారించిన సింగిల్ జడ్జ్ కేసు దర్యాప్తును సిట్ నుంచి సిబిఐకు అప్పగిస్తూ డిసెంబర్ ఇరవై ఆరున తీర్పు వెలువరించారు ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అప్పళ్లు విచారణార్హం కాదని డివిజన్ బెంచ్ సోమవారం కొట్టేసింది దాంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది